Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బిడిచికొట్టిన టీడీపీ కుప్పం డ్రామా. కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను గుర్తించలేని వ్యక్తులు ధ్వంసం చేశారంటూ ఈ ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. అన్నా క్యాంటీన్ తో పాటు చంద్రబాబు ఫ్లెక్సీని కూడా దొండగులు తొలగించారని కూడా వార్తల్లో పేర్కొన్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు ఈ పని చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. నారా లోకేష్ తో పాటు అచ్చెన్నాయుడు, నక్క ఆనందబాబు, మరికొందరు టీడీపీ నేతలు ఈ విషయంపై వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. అన్నా క్యాంటీన్ను ఎందుకు కూల్చివేశారంటూ ప్రశ్నించారు. అన్నా క్యాంటీన్లపై దాడి జగన్ రాజకీయ దిగజారడుతానికి నిదర్శనమని నారా లోకేష్ మండిపడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గత 86 రోజులుగా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని లోకేష్ తెలిపారు. అర్ధరాత్రి వైసీపీ ఈ దాడికి పాల్పడిందని ఖండించారు. పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కుంటున్నారని నిప్పులు చెరిగారు. ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను జనం నమ్మారు. ఈ విషయంపై తాజాగా కుప్పం మున్సిపాలిటీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. కుప్పం బస్టాండ్ సమీపంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓ తాత్కాలిక నిర్మాణంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిన మాట వాస్తవమే. అయితే కేవలం టెంట్లో షామియానాతో తాత్కాలికంగా దాన్ని నిర్మించారు. గత 2-3 రోజులుగా కుప్పంలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలు వర్షాలకు ఈ తాత్కాలిక నిర్మాణం పాక్షికంగా కుప్పకూలింది. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుప్పం మున్సిపల్ అధికారులు ఈ టెంటర్ను మొత్తంగా కూల్చేశారు. అనవసరంగా కొన్ని పత్రికలు, వెబ్సైట్లు తప్పుడు ప్రచారం చేశాయి అంటూ కుప్పం మున్సిపాలిటీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. దీంతో కుప్పంలో అన్న క్యాంటీన్ను కూల్చివేశారంటూ టీడీపీ నేతలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అర్థమైంది. వర్షానికి కూలిపోయిన దానిని వైసీపీ కార్యకర్తలే కూల్చేశారంటూ టీడీపీ నేతలు చేసిన ఆరోపణల డొల్లతనాన్ని మున్సిపల్ అధికారులు బయటపెట్టారు.